డ్యూడ్ నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు నాకు తెలుసు ఆల్ పీపుల్స్ నో కానీ శాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు టెల్ మీ నౌ ఐ వాంట్ టు నో హౌ పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు ఐఎమ్ నాట్ మ్యాడ్ సంధ్యా గేటం బాగుందా బట్ వై పప్పి నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్స్ రే వాళ్ళకి వాళ్ళుగా ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ కార్స్ మస్ట్ బి క్రేజీ అసలు ఎందుకు నా శాలిని రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పపి ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్ మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమేని తెలిసి తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి నాకు సిరాకు వచ్చేస్తుందిరా నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి సిరాక ఎలా మొక్కలు కొట్టే పబ్లిక్ లోనా డ్యూడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా బి ఆన్ ఇండియన్ నిన్నే ఏం చేస్తున్నావు చూడ్డానికి ఎద్దులా ఉన్నావు సిగ్గులేదు నువ్వు పోసింది ఏంటో తెలుసా యూరిక్ యాసిడ్ నా మొక్కలు నీ చచ్చిపోయే చూడు అసలు నువ్వెవరు నీ పేరేంటా కృష్ణ కృష్ణ 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు అర్థమైందా ఒరేయ్ నువ్వెవరా ఆ ఇంట్లో వాచ్మెన్ కాదండి నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చాం చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా పోరా ఈ ప్యాంటీస్ మనకు చాలా రేయ్ ఇప్పుడు అంత అర్జెంట్ గా బట్టలు కొనాలా రాత్రి షాలినితో డిస్కోకి వెళ్ళాలరా రే డిస్కోలో అందరూ బట్టలు వేసుకోరంట అది క్యాబ్రే బాప్రే రెండింటికి పెద్ద తేడా ఉందిరా లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర క్రీమ్ కలర్ పెట్టి నిన్నేరా నీ గిఫ్ట్ ఏదో వచ్చినట్టు ఉంది రే నీకు ఏ గిఫ్ట్ వచ్చినది రా చెప్పే కదరా చెప్పే కదరా అతన్ని బాగా చూడండి ఎందుకంటే అతను మామూలు మనిషి కాదు అప్పి వాయిస్ ఇక్కడ విన్నట్టుంది కదా yes dude me too అతను చేసిన పనుల గురించి వింటే చీ అంటారు అంతా ఆశ్చర్యపోతారు ఏయ్ సంధ్య సంధ్య అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు మీ సందు చివరో మీ గోడ వెనకో మీ దర్శనం ఇలుకారు అందరూ యూరినస్ కి టాయిలెట్ యూస్ చేస్తారు ఇతను మాత్రం పూల మొక్కల మీద ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది సో మీరే నిర్ణయించండి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు ఇలా అందరిలోనూ పరువు తీస్తారా మన దేశం పరువే తీసాం అయినా నా పేరు సంధ్య నీకెలా తెలుసు నిన్న కనుక్కున్నాను కదా మీలాంటి వాళ్ళు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం అండి ఈ యాంగిల్ లో అంత డిస్కషన్ అవసరమా నుంచి కూడా మాడుకోవచ్చు లేకరా లేరా ఏరా కుక్క పిల్లల కూడా తిరగడం కాదు నిన్న నీకేం చెప్పాను గుర్తుందండి మొక్కలు నాటమని వీడికి కూడా గుర్తు చేశాను కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం సొల్లు చెప్పద్దు రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా రే తన కూడా నీట్ అయిపోయారా జస్ట్ లైక్ సేమ్ ఇడియట్స్ రేపటిలోగా పని జరగలేదనుకో అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను హెడ్లైన్స్ పబ్లిక్ యూరినేషన్ అర్థమైందా ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి రేపు లూజే రేపు చేస్తాను ప్లీజ్ 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 ఓకే పా ఓకే బాయ్ మీకు ఇది చివరిసారి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను పడమి ఆ టీవీ సీరియల్ లో అత్తగారు చిన్న మాట అన్నారని నాలుగు వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా నాన్సెన్స్ డాడ్ సారీ టీవీలోనే చూసాను గాట్ ఇట్ ఆ డైలర్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బై ద వే ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇదేమిటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంది కదా ఓ రాకెట్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మ్యాన్ కాను ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాలిని రావు గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది డాడ్ కూల్ డౌన్ ఐ వాంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ
యా ఇట్స్ ఓకే గుడ్ వీరియస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్ గాట్ ఇట్ ఈ కాంట్రాక్ట్ కోసం నేను 1 కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాను కదా ఓ కమ్ ఆన్ నౌ ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్ ను అమ్మాయిల్ని చూడు డబ్బు నేను ఇస్తాను డాడ్ వాట్ జస్ట్ వెయిట్ డాడ్ ఇదే ఫారెక్స్ అడా జస్ట్ గెట్ మీ ఎ ప్రిటీ గర్ల్ మ్యాన్ నీకు 24 అవర్స్ ఇస్తాను ఈ టైం లో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్ కలిపోతాను ఫైన్ సారీ ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు హై ప్రకాష్ చెప్పంగా టెన్నిస్ కోచ్ కృష్ణ గ్లాడ్ టు మీట్ యు సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలియదా ఐ'm సారీ తెలియదు తను పాపులర్ టెన్నిస్ స్టార్ నిజంగా తెలియదు సార్ సారీ అండి లిఫ్ట్ లో మీ కన్వర్సేషన్ విన్నాను నో ప్రాబ్లం అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా యా నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి రియల్లీ యా యా యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి చందనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి 9866225578 ఈ రోజు మాట్లాడడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబర్ సేఫ్ చేసుకోండి రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్ యా 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 ప్లెజర్ మీటింగ్ యు శాలిని నైస్ మీటింగ్ యు ఎలా జరిగింది రే నువ్వెన్న బొకే షాప్ పెడతావా నేను ఇంకా నువ్వు 10th పాస్ అయినందుకు ఇవన్నీ వచ్చాయి అనుకుంటున్నాను షట్ అప్ నేను 7th డిస్కంటిన్యూ రా You have 15 new messages. Message 1. Hi Krishna, this is Shalini. Hey, next time I'm a sama. Nearly under business love chat le do. April Fool. No, but the bakra vai payo. Apne face choda sundi. So weird. Okay, call me back. Message 2. Idina hotel phone number. Hotel Venus, Zurich, Switzerland, room number 12. Call me back, huh? Hey, ఇదకి నేను పంపిన ఫ్లవర్స్ నచ్చాయా ఈ కొత్త టిచ్చాను రా బాబు చూసావా షాలి నన్ను ఎంత మిస్ అవుతుందో కొంచెం ఎక్కువ మిస్ అయింది రా హే షీస్ మిస్సింగ్ మీ మ్యాన్ రే అంటే నువ్వు ఇప్పుడు స్విట్జర్లాండ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా డెఫినెట్లీ స్విట్జర్లాండ్ వెళ్తాను షాలిని ప్రపోజ్ చేస్తాను ఇక్కడికి తీసుకొస్తాను దట్స్ ద ప్లాన్ మరి శ్రావణి సంగతి ఏం చేసావు పప్పీ శ్రావణి నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలియదు బట్ షాలిని She loves me, okay? She loves me. She loves me. నీ పని బాగుందిరా. నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా కనీసం ఒక్క ఆంటి కూడా వర్క్ అవుట్ అవలేదు నాకు. కృష్ణరావు! Hey, old man. I found you. నన్నుండి పారిపోదాం అనుకున్నావా? నేను పారిపోయి ఇక్కడికి రాలేదురా. పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికే వచ్చాను. ఆ, నీ కోసం స్కాట్లాండ్ యార్డ్ ఇంటర్పోల్ పేడ పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా ఏంటి అవతారం కరెక్ట్ గా చెప్పారండి రెండు రోజులు బట్టి నేను అదే చెప్తున్నాను కానీ వింటం లేదు హాయ్ ఐ'm అర్జున్ వేదరపల్లి సర్పంచ్ బాబురావు పోతే పోతేనా మీరున్నారు కదా అవును ఉన్నాను అది నా ఇంటి పేరు పోతే బాబురావు నీకేమైంది తాత నాకా జ్ఞానోదయమై జ్ఞానా నిన్ను మార్చలేని నాకు అర్థమై ఒరే ఒంటరిగా బ్రతకడం నీకు ఇష్టమేమో కానీ నా వల్ల మాత్రం కాదు నువ్వు నా మాట వినవు ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు అందుకే ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బ్రతుకుదామని వచ్చేసాం అయితే ఇంకా రావన్నమాట వస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా వస్తాను ఓ అంతే కదా పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమే నేను రెండు రెండు చేసుకున్నాను చూడు బాబు నీ పెళ్లి సంగతి నాకు వదిలేదు అయితే నాకు రెండు చేస్తారా తాత నేను నీకు ముందే చెప్పాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను I really don't care, Tata. I'm going back. నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే be my guest. ఈ ఊర్లోనే ఉండు. ఏ పోతే వస్తాను. అలాగే. పోరా. పో. తాతకు దగ్గులు నేర్తావా? నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? పో. నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నేను చూస్తాను. బై. హే, let's go.